ఇక్కడ అతి గారాభం పిల్లల్ని చెరగొడుతుందంట నాకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నాకు చాలా బాగా ఇష్టం ఆయన ఎప్పుడు ప్రతి సెమినార్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న వర్డ్ యూస్ చేస్తాడు మీ పిల్లల్ని ప్రేమగా పెంచుతున్నారా గారాభంగా పెంచుతున్నారా సార్ ప్రేమ అంటే ఏంటి గారాభం అంటే ప్రేమ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా వస్తువు కావాలని అడిగినప్పుడు ఆ వస్తువు యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఆ వస్తువు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ తెలియజేసిన తర్వాత అవసరమైన వస్తువుని అవసరానికి తగ్గట్టుగా సమయానికి తగ్గట్టుగా ఇస్తే దాన్ని ప్రేమ అంటారు ఏదన్నా వస్తువు కావాలన్నప్పుడు అది అవసరమో లేదో తెలియకుండా అతికి మించి అంటే అవసరానికి మించి ఇస్తే దాన్ని గారాబం అంటారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి మీ పిల్లలకి ఇప్పటిదాకా మీరు ప్రేమగా పెంచుతున్నారు గారాభంగా పెంచుతున్నారు ప్రేమగా పెంచారా ప్రాబ్లమే లేదండి ఎటువంటి సమస్య లేదు కానీ మీరు గారాభంగా పెంచుతున్నారంటే మాత్రం దాంట్లో సమస్యలు ఉంటాయి గారాబం అంటే ఏంటంటే మీరు అవసరానికి తగ్గట్టు కాకుండా అంతకు మించి ఇస్తున్నారనుకోండి ఆ పిల్లవాడి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ పాప కానీ బాబు కానీ ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ పెరిగిపోతుంటాయి ఇంకోసారి వాడు బైక్ అడిగినప్పుడు మీరు వెంటనే కార్ ఇవ్వడం ఏ బైక్ ఏముందర కార్ తీసుకొని చెప్పి కొద్ది గారాబం చేస్తూ వెళ్ళారనుకోండి రేపటి రోజు వాడి లైఫ్లో కూడా నాకు టెన్ థౌసండ్ సరిపోదు ఇంకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వండి నాకు ఫిఫ్టీ థౌసండ్ సరిపోదు నాకు వన్ ల్యాక్ ఇవ్వండి నాకు జాబ్లో కూడా నేను పదివేలకు పనిచేయడం యాభై వేలు నా స్టామిన అని చెప్పి ఎప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దాని ద్వారా సమస్య మీకు కాదండి పేరెంట్స్ కంటే ఫస్ట్ అతని లైఫ్లో సమస్య మొదలవుతుంది అందుకని దయచేసి ఈ రోజు నుంచి ఏదన్నా మీరు చేయాలనుకున్నప్పుడు గారాభాన్ని తగ్గిస్తూ ప్రేమగా పెంచడం మొదలు పెట్టండి అది వస్తువు రూపంలో అవ్వచ్చు ఏదైనా విషయ రూపంలో అవ్వచ్చు ఏదన్నా అడిగినప్పుడు ఏదన్నా విషయం కావాలన్నప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే దాని గురించి ఆ వస్తువు యొక్క విలువలు లాభాలు నష్టాలు మీరు డిస్కస్ చేస్తూ కనుక స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆ పిల్లవాడు ఆలోచించడం మొదలు పెడతాడు ఎప్పుడైతే ఆలోచిస్తాడో దాని ద్వారా తన జీవితంలో ఏ విషయం కావాల్సి వచ్చినప్పుడైనా తను రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాడు ఇక్కడ పేరెంట్స్ ఏం చేస్తారంటే సార్ మేము ఎలాగో మాకు చిన్నప్పుడు మాకు కావాల్సింది ఎలాగో మాకు రాలేదు కనీసం మా పిల్లాడు అడుతున్నాడు వాడు కొనిస్తానని చెప్పి తెలియకుండా వాళ్ళు ఏదో వాడికి అద్భుతంగా ఇద్దామనే విషయంలో ఒక అడుగు ముందుకేస్తూ జీవితంలో కోల్పోయే విధంగా చాలా చేస్తున్నారండి ఆ ఒక్క విషయం ఆలోచించి ఖచ్చితంగా మీ పిల్లలంటే మీకు చాలా ఇష్టం మీరు బతికేదే వాళ్ళ కోసం కాబట్టి కానీ ఇచ్చే విషయాలు చేసే పనులు మాత్రం వాళ్ళకి సరైన మార్గంలో నడిపే విధంగా ఉండాలి కానీ వాళ్ళని లగ్జీరియస్ లైఫ్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి కష్టం విలువ తెలియకుండా పెంచాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు బస్ మీరందరూ ఈ పొజిషన్లో ఉన్నారన్న మనందరూ ఈ పొజిషన్లో ఉన్నారన్నా ఆ కష్టం విలువ తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం కానీ అతి గారాభంలో ఏమవుతుందంటే ఆ కష్టం విలువ తెలియజేయలేరు వాడిని అసలు కాలు కింద పెట్టకుండా పెంచుతూ ఏసీ రూమ్లో పెంచుతూ ఉంటే నాకు చిన్న విషయం చెప్పండి ఏసీ రూమ్లో పెరిగే వాడికి ఎక్కువ జబ్బులు వస్తాయా రోడ్డు మీద మట్టిలో ఆడుకునేవాడికి ఎక్కువ జబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా ఏసీ రూమ్లో ఉండేవాడికి ఫస్ట్ ఆ పిల్లల్ని ఆ ఎక్స్పోజర్కి తీసుకెళ్ళండి కష్టాన్ని పరిచయం చేయండి లైఫ్ని వాళ్ళకు పరిచయం చేసే విధంగా ఆ గారాభాన్ని తగ్గిస్తూ ప్రేమగా వస్తువు కానీ విషయం కానీ ఏ వ్యక్తి గురించి అయినా విలువలు తెలిసే విధంగా పెంచితే మాత్రం వాళ్ళు అద్భుతంగా ఎదుగుతారండి